రైతు మిత్రులందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనం నిన్న జరిగిన ప్రధాన మార్కెట్లో పత్తి రేట్లు అయితే తెలుసుకున్నాం. నిన్న ప్రతి ఒక్క మార్కెట్లో చాలా వరకు అయితే పత్తి ధరలు తగ్గిపోయినాయి. అయితే మనం రాయచూర్ మార్కెట్లో చూస్తే మనకు రాయచూర్ మార్కెట్లో నిన్న రేట్ అయితే 8000 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో 8000 అంటే బాగా మంచిగానే రేట్ ఉంది. మరి ఆధుని మార్కెట్లో చూస్తే మనం ఆధుని మార్కెట్లో హయ్యెస్ట్ రేట్ అనేది 7921 రూపాయల వరకు అయితే ఇవ్వడం జరిగింది. అయితే కొనుగోలు మాత్రం 7900 వరకు చేస్తూ ఉన్నారు. అదే మనం బహింసా మార్కెట్లో చూస్తే మాత్రం బహింసా మార్కెట్లో అయితే మనకు దాదాపు 200 వరకు అయితే ధర దిగడం జరిగింది. 7450 రూపాయల వరకు ఇస్తున్నారు. ఎక్కడెక్కడైతే 400 కూడా ఇస్తూ ఉన్నారు. హయ్యెస్ట్ రేట్ మాత్రం 7450 వరకు అయితే జరిగింది అనమాట. ధర్మవాద మార్కెట్లో చూస్తే అయితే మనకు ధర్మవాద మార్కెట్లో 3400 అయితే దిగడం జరిగింది. హయ్యెస్ట్ రేట్ మాత్రం మనకు 7550 నుంచి 600 ఇస్తున్నారు. మంచి క్వాలిటీ డ్రై రకాల పత్తి అయితే మనకు 600 వరకు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ కొనుగోలు మాత్రం మనకు 500 వరకే చేయడం జరుగుతుంది. 7500 వరకు అయితే ధర్మవాద మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కుబేర్ మార్కెట్లో కూడా చూస్తే మనకు 7400 హయ్యెస్ట్ రేట్ ఇచ్చినారు. మరి కొనుగోలు మాత్రం 7300 నుంచి 400 వరకు కొనుగోలు జరుగుతుంది. అదే మనం జిల్లూరు పాడులు కూడా చూసుకుంటే జిల్లూరు పాడులు 7400 వరకు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదే ఖమ్మం మార్కెట్లో చూస్తే మనకు ఖమ్మం మార్కెట్లో కూడా రేట్ దిగడం జరిగింది. ఖమ్మం మార్కెట్లో 7550 వరకు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఖమ్మం మార్కెట్లో హయ్యెస్ట్ రేట్ అన్నమాట నిన్నటి ఇది. వరంగల్ మార్కెట్లో చూస్తే మనం వరంగల్ మార్కెట్లో 7300 కొనుగోలు చేస్తూ ఉన్నారు. హయ్యెస్ట్ రేటు 7300 మరి 200 నుంచి 300 వరకు బాగా డ్రై రకాల పత్తి మంచి రకాల పత్తి అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి ఆదిలాబాద్ మార్కెట్లో చూస్తే మనం ఆదిలాబాద్ మార్కెట్లో 7400 వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. 7400 నుంచి 450 వరకు కూడా మంచి రకాల డ్రై రకాల పత్తి తీసుకుంటూ ఉన్నారు. సో మహారాష్ట్రలోని ఏ మార్కెట్లో 8150 వరకు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీకు రిసిప్ట్ కూడా చూపెడతాను, చూడొచ్చు. అయితే ఇలాంటి కొత్త కొత్త రైతుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.